ఒక వ్యక్తిని మనం స్పెషల్గా పలకరించాలి. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకరి సినిమాలో డైలాగ్ లాగా ఒక నిమిషం మిమ్మల్ని చూడాలండి. 6 ఏళ్ల గ్యాప్లో సినీ అభిమానులు మీ మీద మిస్సింగ్ కంప్లీట్ ఇద్దాం అనుకున్నారు. ఏమైపోయారు? ఏం జరిగింది? అలా ఏం లేదండి. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇంకా ఎక్సైటింగ్గా చేయాలని చెప్పి ఐ టుక్ అ బ్రేక్. 2 ఇయర్స్ అనుకున్నాను, దెన్ కోవిడ్ హ్యాపెన్, సో దట్ గాట్ డిలేడ్. అండ్ బట్ ఈ గ్యాప్లో కూడా వీ ఫినిష్డ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ తగ్గ స్క్రిప్ట్స్ రెడీగా అయితే ఉన్నాయి. ఓ, సో ఈ రాబోయే కాలంలో అయితే ఇంకా అసలు దేర్ ఇస్ నో గ్యాప్. గ్యాప్ లేదు, ఆఫ్ కోర్స్. ఈ ప్రతినిధి 2 మేము ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో సుందరాకాండ కూడా వచ్చేసిందంటే మాకు అర్థమైంది, మీ వేగం మాకు అర్థమైంది. కానీ మంచి మంచి కాన్సెప్ట్ చిత్రాలకి ప్రతినిధిగా ఉన్న మీరు సడన్గా అలా గ్యాప్ ఇచ్చేస్తే అలాంటి చిత్రాలకి అలవాటు పడిన ఆడియన్స్ ఏమైపోవాలి చెప్పండి. అది కూడా ఈ మధ్య కాలంలో అలాంటి మూవీస్కి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అయ్యారు, ఇంకా రీచ్ పెరిగింది. సో మీకెప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ రాలేదా, అరే దిస్ ఈజ్ ద రైట్ టైం కదా అని? 2017-18 నాకు నేను చేసిన సినిమాలు కొన్ని నచ్చలేదు. సో ఐ డోంట్ లైక్ ద వే ఐ వాస్ సెలెక్టింగ్ ఫిల్మ్స్ అండ్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఎక్కువ సినిమాలు చేసాను అండ్ చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయానేమో, ఐ డోంట్ నో వాట్ టు సెలెక్ట్. ఓకే, సో అలా బ్రేక్ తీసుకున్నాను. బట్ కోవిడ్ అండ్ అదర్ థింగ్స్, అది ఇంకొంచెం పెద్ద ఎక్స్టెండెడ్ బ్రేక్ అయిపోయింది. సో స్టార్టింగ్ నారా రోహిత్ గారి ఫ్యాన్స్ ప్రతినిధిగా నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా అడిగాల్సి వచ్చింది అనమాట, క్యూరియాసిటీ ఆపుకోలేక. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు సే హాయ్ టు మూర్తి గారు, ద డైరెక్టర్ ఆఫ్ ప్రతినిధి 2, అండ్ ఆఫ్ కోర్స్ సిరి. హే సిరి. సో హీరోయిన్గా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్.